సింపుల్గా ఎవరైతే ఈ అజిటేషన్స్ చేస్తూ ఉన్నారో, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, చదువుకోని వాళ్ళు చేస్తున్నారు, ఏమో తెలిసి తెలియక ఇదేదో జరిగిపోతుందన్న అభిప్రాయంతో కూడా చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ ఒక పాయింట్ చెప్తారా? ఒక చిన్న పాయింట్ అండి, ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్ ప్రస్తుతానికి అస్సాంలో మాత్రమే జరుగుతుంది. ఆ ఎన్ఆర్సీ ఎక్సర్సైజ్లో చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఈ దేశంలో లీగల్గా కాకుండా ఇల్లీగల్గా ఎంటర్ అయిపోయారని కనిపెట్టేశారు. ఎందుకు ఎంటర్ అయ్యారా అని చూస్తే దాంట్లో చాలామంది వరకు రిలీజియస్ పర్సిక్యూషన్కి గురై ఎంటర్ అయ్యారని కనిపెట్టారు. సో వాళ్ళని హ్యుమానిటేరియన్ బేసిస్ మీద వెనక్కి పంపించడం లేదు, పంపిస్తే వాళ్ళని చంపేస్తారు అనేసి అందుకని ఈ దేశంలో ఉంచుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎంటర్ అయి ఉండాలి? 2014 ముందు లోపల ఎంటర్ అయి ఉండాలి. 2014 ముందు లోపల ఎంటర్ అయితే మాత్రమే హిందూస్ అయినా ఎవరికైనా ఇస్తారు. చూస్తే కూడా 31,000 పై చిలుకు మాత్రమే ఉన్నారు, పెద్ద నెంబర్ కూడా లేదంట. ఇప్పుడు ఈ 30,000 మంది కోసం మనం ఇంతమంది యాజిటేషన్ చేయాల్సింది ఈ దేశాన్ని యొక్క ఫ్యాబ్రిక్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని ఎఫెక్ట్ చేయకండి. ఎందుకంటే 2014 తర్వాత ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా, అది హిందువులైనా క్రిస్టియన్లైనా ముస్లింలైనా ఎవడైనా ఈ దేశంలోకి ఎంటర్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అయితే ఈ దేశం నుంచి తరమేయడం జరుగుతుంది. 2014 ముందు మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు అంటే మీకు ప్రాణభయం ఉంటే ఈ దేశంలో ఉండండి, ప్రాణభయం లేనప్పుడు ప్లీజ్ మీ దేశంలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే మాకంత ఎకనామిక్ రిసోర్సెస్ లేదు మిమ్మల్ని అందరినీ కాపాడడానికి. ఒకవేళ మనది యునైటెడ్ స్టేట్స్ అంత విశాల దేశం అయితే, యునైటెడ్ స్టేట్స్ అంత తక్కువ పాపులేషన్ ఉంటే మనమే రాణించుంటాం. అంతే, ఆ పరిస్థితి లేదు కాబట్టి మీకు మీ దేశంలో పోతే ప్రాణభయం లేదు కాబట్టి ప్లీజ్ మీ దేశంలోకి వెళ్ళండి అనే ఎక్సర్సైజ్ మాత్రమే ఇది. సో దీని ఒక రిలీజియస్ కోణంలో చూడకండి. దేశం మొత్తం ఎన్ఆర్సీ ఎక్సైజ్ అమలు అవ్వలేదు, ఎలా ఉంటుందో ప్లీజ్ ఊహించుకోకండి. ఎందుకంటే గవర్నమెంట్ డి నాట్ కమ్అట్ విత్ ద కాంక్రీట్ రూల్స్. సో ఇండియా వాజ్ ఎ సెక్యులర్ కంట్రీ, ఇండియా విల్ రిమైన్ యాజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇండియన్ ముస్లిమ్స్కి ఎటువంటి బాధ నష్టం ఈ ఏ యాక్ట్ చెయ్యదు, ఈ కాన్స్టిట్యూషన్ చెయ్యదు. సో ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఫియర్ మాంగనింగ్ ఎంకరేజ్ చేస్తున్న ఫ్రింజ్ ఎలిమెంట్స్ని మాత్రం మనమే తరిమి కొడతాం అనేది నా యొక్క రిక్వెస్ట్ అండి. చాలామంది ఇంత ఎకనామిక్ క్రైసిస్లో ఉంది కంట్రీ, జాబ్స్ లేవు, అలాంటి టైంలో ఎందుకు ఆ బేసిక్గా దాని గురించి డిస్కస్ చేయకుండా ఎన్ఆర్సీ గురించి డిస్కస్ చేస్తున్నారంటే, గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్ట్రీ ఏం పనులు ఆపేసుకొని ఇంట్లో కూర్చొని ఎన్ఆర్సీని చదవడం లేదండి, లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏం క్లోజ్ అవ్వలేదు. పని ఆపేసుకొని అదే పనిగా వైలెంట్ ప్రొటెస్ట్లను చూపిస్తూ డిబేట్లు చేస్తున్న మీడియాని బ్లేమ్ చేయండి. ఎగ్జాక్ట్లీ, బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేస్తుందంటే యూ షుడ్ బీ హ్యాపీ. పని ఆపేసుకొని అదే పనిగా వైలెన్స్నే చూపిస్తున్న మీడియాని బ్లేమ్ చేయాలి. దే ఆర్ స్టాపింగ్ దేర్ వర్క్, నాట్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఇస్ రన్నింగ్, ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ దర్ వర్క్ సీరియస్లీ. పని ఆపేసుకొని ఇదే పని మీద కూర్చొని ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చేస్తున్నది మీడియా, బాలీవుడ్ ఇంకెవరో ఫ్రింజ్ ఎలిమెంట్సో తప్ప కంట్రీ ఈజ్ రన్నింగ్ హ్యాపీలీ. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ రన్నింగ్ హ్యాపీలీ. ఎవరు వర్క్ ఆపేసుకొని ఎకానమీని ఆపేసి మరీ ఎన్ఆర్సీలు ఇంప్లిమెంట్ చేయడాలు చదవడాలు ఎక్కడ జరగడం లేదు. సో దానివల్ల మీరు ఆపేసి మేము ఎవరు ఆపడం లేదు. మా అమిత్ షా చాలా క్లియర్ సమాధానం చెప్పారు. యాక్చువల్లీ ఎకానమీ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఎన్ఆర్సీ అవసరమా అని చెప్పేసి, హోమ్ డిపార్ట్మెంట్ వర్క్ హోమ్ డిపార్ట్మెంట్, ఎగ్జాక్ట్లీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్క్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేస్తుంది, అరే ఇది చేస్తున్నాం కదా అని చెప్పి అది అదే ఇంట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళంతా ఇంట్లో కూర్చున్నారా? లేదు. సో ఇట్స్ జస్ట్ ఎ ప్రిటీ ఇల్లాజికల్ స్టేట్మెంట్ అని. థ్యాంక్ యూ అండి.